శ్రీనివాసానంద స్వామి, ఇది అనుకుంటున్నాం మనం హిందూ సమాజానికి సంబంధించిన ఇష్యూగా చూస్తున్నాం, కాదు. ఇది మొత్తం మానవ సంబంధానికి సంబంధించిన విషయం ఇది. ఎందుకు అంటే మొదట్లో ఒక సామాజిక వర్గం అంటే ఆ మనకెందుకులే అనుకున్నారు, తర్వాత ఒక మతాన్ని అంటే మనకెందుకులే అనుకున్నారు, ఒక ప్రాంతాన్ని అంటే మనకెందుకులే అనుకున్నారు, ఒక బిల్డింగ్ కొలగొడితే ఆ మనకెందుకులే అనుకున్నారు. ఇవాళ అది చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా దాడులు జరుగుతున్నది దళితుల మీదనే, మహా మేజర్గా జరుగుతున్న దళితుల మీదనే. 100కు 90 దాడులు దళితుల మీదనే జరుగుతున్నాయి. అవి అత్యాచారాలు అనండి, హత్యలు అనండి, ఆస్తులు లాక్కోవడం అనండి, భూములు లాక్కోవడం అనండి, అక్రమ కేసులు అనండి, లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి శిరోముండనం చేయించడం అనండి, ఏది తీసుకున్నా మెజారిటీ దాడులు దళితుల మీదనే జరుగుతున్నాయి. చివరికి అంబేద్కర్ విగ్రహాలు 5 విగ్రహాలు మాయమైతే కూడా దిక్కుదివాణం లేదు, పట్టించుకోలేదు. ఒకవైపు హిందూ ఆలయాలు, హిందూ దేవుళ్ళ విగ్రహాల మీద దాడులు ఒకవైపు, ఒకవైపు అంబేద్కరిజం మీద దాడి, ఒకవైపు అంబేద్కర్ విగ్రహాల మాయం, ఎవడు పట్టించుకోడు, ఎవడు అడిగేవాడు లేడు. ఇది ఇదేదో ఒక హిందూ సమాజం కాదండి, టోటల్ సమాజానికి 1/1 ఒకదాని వెంట ఒకదాని వెంట ముంచుకొస్తున్న వ్యవహారం ఇది. సో దీన్ని పరిష్కరించుకోవడం ఎలా, దీని యొక్క అసలు కారకుల్ని పట్టుకోవడం ఎలా, ప్రభుత్వం పట్టుకోవడం లేదనే విషయం అర్థమైపోయింది. ఎందుకు పట్టుకోవడం లేదో నాకు తెలియదు, మీకేమైనా తెలిసేమో నాకు తెలియదు. వెంకటకృష్ణ గారు, ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి హైందవ సంస్కృతి. ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు వచ్చాయి, ఆయా సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయి కనుమరుగైపోయాయండి. ఇప్పటికీ సజీవంగా మిగిలినటువంటి ఏకైక ధర్మము సంస్కృతి ప్రాచీన ధర్మము హైందవ ధర్మం మాత్రమే. ఒక్క హైందవులమైనటువంటి మన భారతీయులము, ముఖ్యంగా మన హిందువులు మాత్రమే అందరినీ మనం అన్ని మతాలని గౌరవిస్తున్నామండి. మరి ఇటువంటి సమయంలో అన్ని మతాలని గౌరవించేటటువంటి ఒక విశాలమైన హృదయం కలిగేటటువంటి ప్రాచీనమైనటువంటి సంస్కృతినే ఈరోజు ఈ ప్రభుత్వం నామరూపాలు లేకుండా మూలాలు చెరిచేసి ఆ వేలు తెగనరికేసి నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని గతంలో మేము పదే పదే చెప్పామండి. దీనికి ఆజ్యం పోస్తుంది ఈ ప్రభుత్వం. కేవలముగా ఒక వర్గాన్ని, ఒక వర్గం తాలూకా మెప్పును పొందడానికి మెజారిటీ అయిన హిందువుల్ని, హిందూ సంస్కృతిని, హిందూ మనోభావాల్ని, హిందూ దేవతా విగ్రహాల్ని, హిందువుల తాలూకా ఆరాధ్య దైవాలను నాశనం చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది రాష్ట్రంలో అని మేము పదే పదే ఆ రోజు జరిగేటటువంటి మన పిఠాపురం సంఘటనలో చెప్పడం జరిగింది. ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఈ హిందుత్వం పైన, దానికి ప్రభుత్వం ఆజ్యం పోస్తుంది. ప్రభుత్వం మౌనముగా ఉంటూ, మౌనం అర్థ అంగీకారం అని చెప్పేటట్లుగా ఒక్కొక్క సంఘటన జరిగినా కూడా ఒక్క నేత కూడా మాట్లాడకుండా, హిందూ నాయకులందరూ కూడా సిగ్గు శరము లేకుండా, ఎంతటి దారుణాలు జరుగుతున్నా కూడా ఒక్క నాయకుడు మాట్లాడకుండా ఒక కుట్ర జరుగుతుంది, దానికి అందరూ కూడా దాసోహం అయిపోతున్నారు ఈ ప్రభుత్వం హిందూ పెద్దలందరూ కూడా అండి. ఇదే విధంగా ఈరోజు మేము చెప్తున్నామండి వెంకటకృష్ణ గారు, ఈ దేశం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండేటటువంటి ఏదైతే ఆదాయాలు పట్టుకెళ్ళిపోతుంది ప్రభుత్వం, కానీ మా దేవాలయాలు విగ్రహాలు నాశనం అయిపోతే ఒక్క రూపాయి అయినా మా దేవస్థానం డబ్బులతో ఈ ప్రభుత్వం కట్టిందండి ఎక్కడైనా ఒక విగ్రహాన్ని బాగు చేసిందా? పైపెంచు చర్చిలకి, మసీదులకి టెండర్లు పిలుస్తున్నారు, వారికేమో 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు కూలిపోయిన ఆలయాన్ని ఒకటేనా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టిందా? ఈ దేవాదాయ శాఖ మంత్రి ఈ ప్రభుత్వం ముందుకొచ్చిందా అని మేము మన టీవీ ఛానల్ ద్వారా అడుగుతున్నామండి. అంటే హిందువులు చేతగాని వాళ్ళనే మీ ఉద్దేశం? హిందువులు పిచ్చి వాళ్ళు చేస్తారా? హిందువులు మధ్యస్థిమితులు లేని వాళ్ళు చేస్తున్నారా? అవి హిందువులేమి ఏమిటి, ఎంత హిందువులు అందరినీ కూడా మసిపూచి మారేడుగా చేస్తున్నారా? ఎంతకాలం మీ ఆటలు సాగుతాయి? ఎంతకాలం మీ నాటకాలు ఆడిస్తారు? ఎంతకాలం హిందూ సమాజాన్ని మోసగించి మీరు బ్రతకాలనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, ఈ హిందూ ధర్మం మీద దాడులు చేసినటువంటి మహమ్మదీ పాలకులు ఎవరు కూడా పుట్టగద్దు లేకుండా పోయారు చరిత్ర చదవమనండి ఈ ప్రభుత్వ పెద్దలందరికీ కూడా. చరిత్రను ఒకసారి తిరగేయమనండి. హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ ధర్మం, హిందూ ప్రజల మీద, భారతీయుల మీద దాడి చేసిన ఏ పాలకుడు కూడా పుట్టగద్దు లేకుండా పోయాడు. ఇదే జరుగుతుంది ఈ ప్రభుత్వానికి. ఇంత జరుగుతున్నా, ఇన్ని జరుగుతున్నా, ఒక్క కనీసం విజ్ఞత, కనీసం ఒక ఆ పశ్చాత్తాపభావమైన ఈ ప్రభుత్వానికి ఉందండి వెంకటకృష్ణ గారు. అయ్యో ఇంత అన్యాయం జరుగుతుంది, ఒక్కరైనా మాట్లాడుతున్నారా? విజయనగరం ఎంపీ గారేమో
मुख्यमंत्री गारु वस्तुन्नारु विजयनगरं जिल्ला पर्यटनलो पनि कट्टुकोनि ఒక వర్గం రాముని విగ్రహాన్ని పగలగొట్టారని ఆయనేమో మీడియాతో మాట్లాడుతున్నారండి. అంటే మా హిందూ దేవతల్ని కూడా రాజకీయం చేసేస్తారు. ఒక వర్గం, ఏ వర్గం అంటే హిందువులు ఎవరైనా రాముని శరస్త్ర ఖండించేటువంటి దారుణాలు ఎక్కడ ఉంటాయో పాదాలకి పూజ చేసే హిందువులు కానీ ఇటువంటి దారుణాలు రెచ్చగొట్టడం, విభజించడం, ముక్కలు చేయడం, హిందూ ధర్మాన్ని తిలోలుగా ఇవ్వడం, ఆశ్రమాల మీద దాడులు చేయడం, దేవాలయ భూముల్ని నాశనం చేయడం, రాముడి తలే నరికేశారని చెప్పదలుచుకున్నాడు ఆయన.